ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. అమ్మ మనం బాధల్లో ఉన్నప్పుడు కన్నీరు తుడుస్తుంది, కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని చెప్తుంది, ఆకలేసినప్పుడు అమ్మ చేతి వంటలాగా మన కడుపు నింపుతుంది. అలాంటి అమ్మ చేతి వంటనే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసింది మన ఈటీవీ అభిరుచి అమ్మ చేతి వంట. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా తన చేతి వంటను ఎంతో రుచికరంగా చేయడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హాయ్ ప్రవీణ, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు ఈరోజు అమ్మ చేతి వంటలో? ఈరోజు జొన్న పిండి మినపప్పుతోటి రొట్టె అనమాట. రొట్టె అంటే మామూలుగా సర్వపిండి అంటాం కదా తెలంగాణ, ఆ టైప్లో వెజిటబుల్ వేసి జొన్న రొట్టె. కష్టం కదా చేయటం, చాలా మంది అంటారు రాదు. అంటే జొన్న రొట్టె అంటే పిండి ఉప్పి చేసేది చపాతీ లాగా ఇట్లా కొట్టేది అది కాదనమాట. ఇది ఈజీ ప్రాసెస్, ఇది వేరే స్నాక్ లాగా ఉంటుంది. హెల్దీ వైజ్ గా కూడా చాలా మంచిది. ఓకే, హెల్దీ ఫుడ్ అని. జొన్న పిండి మినపిండి రెండు కలిపి రొట్టె. రొట్టె జొన్న మినప రొట్టె తయారు చేయబోతున్నాం. ఇప్పుడు మనం ఎమ్మీగా మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. జొన్న మినప రొట్టెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానపెట్టి రుబ్బి పెట్టుకున్న జొన్న పిండి, నానపెట్టి గ్రైండ్ చేసుకున్న పొట్టు మినప్పప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కలర్ క్యాబేజీ ముక్కలు, బఠానీలు, బీన్స్ ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, నెయ్యి, నూనె. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. సో ఇవాళ చాలా హెల్దీ లంచ్ చేయబోతున్నాను నేను. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇది జొన్న పిండ, జొన్నలు నానబెట్టి గ్రైండ్ చేశాను అన్నమాట. ఓహో, మామూలుగా మార్కెట్లో దొరికే పిండి కాదు ఇది. జొన్నలు తీసుకొచ్చి మీరు నానబెట్టి గ్రైండ్ చేశారు, ఫ్రెష్గా అప్పటికప్పుడు చేద్దాము అనుకున్నాం. ఇది మినపప్పు గ్రైండ్ చేశారు, పొట్టు మినపప్పు. పొట్టు మినపప్పు అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా. అవును. అలాగే ఇందులో అన్ని వెజిటబుల్స్ కూడా, మనం చాలా తక్కువ వాడతాం ఈ కలర్ క్యాబేజీ, చాలా మంచిది. అలాగే బఠానీ, బఠానీలు అంటే బఠానీ గింజ లావుగా ఉందని కట్ చేసాను అన్నమాట, లావు లావుగా ఉంది. కొద్దిగా జీలకర్ర. ఓకే. అలాగే బీన్స్ సన్నగా కట్ చేసాను. సో ఇప్పుడు వేయబోతున్నాం మనం, చాలా జాగ్రత్తగా చూడండి. ద కాస్ట్లీయెస్ట్ ఐటమ్ ఇన్ అసలు ఈ ఉల్లిపాయల గురించి ఫేస్బుక్ లో వాట్సాప్ లో ఉల్లిపాయ ముక్కలు. ఇది ఆప్షనల్ కదా పద్మ గారు, కొంచెం బాగా ఖర్చు పెట్టుకుని తినాలి. చాలా రిచ్ ఫుడ్ తినేయాలి అనుకునే వాళ్ళు రోజు ఉల్లిపాయలు వేసుకోండి. వద్దులే అనుకున్న రోజు వదిలేయండి. కొత్తిమీర. ఓకే. అలాగే ఉప్పు. ఉప్పు చేతితోటే వేస్తాం. అవును, అంటే రాక్ సాల్టే వాడతారు పద్మ గారు ఎప్పటి నుంచో. అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఇదే కారం ఇందులో. కారం ఇంకా ఇప్పుడు కలపాలి అన్నమాట పిండిని. పిండి కలిపి మంచి వాసన వస్తుంది. అల్లం పచ్చిమిర్చి వేసాం కదా, ఘాటు బాగా. సో పొట్టు మినపప్పు ఇప్పుడు ఎవ్వరు వాడట్లేదు కదా, ఇలాంటి అప్పుడప్పుడు స్పెషల్ రెసిపీస్లో ఉన్న వాడితే దానిలో మనం మిస్ అయిన ఫైబర్ని తినేయచ్చు. అవును, కానీ చాలా బాగుంటుంది. ఇలాంటి స్నాక్స్కి ఏంటంటే క్రిస్పీగా వస్తాయి. వడ అయినా కూడా మామూలుగా మినపప్పు మినపగుండు వాడిందనుకన్నా దీంతో వాడితే ఇంకా బాగా వస్తాయి. కాకపోతే ఏంటంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, తినరు అనని అనుకుంటారు, కానీ నల్లగా ఉంటాయి అని. కొంచెం పొట్టు తీసేయచ్చు, ఆనిన తర్వాత వస్తుంది. ఓకే, నాకు ఆ బాండి ఇవ్వండి. కొంచెం ఆయిల్ వేసి. ఓకే, ఇది వడలాగా కూడా వేసుకోవచ్చు, లేదంటే పునుగుల్లాగా వేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఆయిల్ తక్కువగా వాడాలి, హెల్దీగా చూపించాలని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నాను అనమాట. అంటే డీప్ ఫ్రై అంటే కొంచెం అందరు కూడా ఇంట్రెస్ట్ చూపించారు కదా.
అంటే అందరికి కంఫర్ట్ గా ఉండాలి తినడానికి. ఇది ఎవరైనా తినొచ్చు, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఏముంది ఇలా చేసేస్తే తలా ఓ ముక్క తినేస్తే అయిపోయింది చక్కటి ఈవినింగ్ పిజ్జా ఆగే ముందు. మనకి ఏదైనా కిటీ పార్టీస్ అలా ఏదైనా గెట్ టుగెదర్స్ అలాంటివి ఉన్నప్పుడు మనకి స్నాక్ లాగా ఉంటే వడల్లాగా వేసుకోవచ్చు, ఇది బాగుంటుంది. మంచిలో గుంట అలా అక్కడక్కడ బాగా ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టేసేసి కొంచెం ఆయిల్ వేయి. ఆయిల్ పోయినా ఈ గుంటల్లో అయినా చుట్టూ కూడా వేయచ్చు. చాలా మూత పెట్టాలా? అవసరం లేదు, ప్రేమ అవసరం. ఇంక ఇది ఏం లేదు, ఆ టైప్ కూడా కాల్చాలా? అక్కర్లేదు, వన్ సైడే. ఓకే, ఇలా కాల్చుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి పెట్టి సర్వ్ చేయండి. ఎప్పుడైనా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఓకే, సో అయిపోయింది జొన్న మినప రొట్టె. జొన్న మినప రొట్టె యాక్చువల్లీ జొన్న రొట్టెలో చాలామంది రాదు రాదని బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడైనా తినాలి అనుకున్నప్పుడు హెల్దీగా ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. కావాలంటే ఇదే పిండితో వడలు వేయచ్చు, వడలు వేసుకోవచ్చు పునుగుల్లాగా. పునుగుల్లాగా ఇంకా మన ఇష్టం, పిల్లలకు పెట్టేటట్టు కావాలంటే స్నాక్స్ లాగా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది విరక్కుండా చాలా ఈజీగా వచ్చేసింది. నేను 2 గరిటెలు పట్టుకున్నా దీనికోసం. వా సూపర్ కాంబినేషన్. నెయ్యి నెయ్యినా నెయ్యి వెన్న పెరుగు ఏదైనా కొంచెం అలా అలా కొంచెం స్ప్రెడ్ చేసేసి తినేస్తే బాగుంటుంది. ఓకే డన్. నెక్స్ట్ నెయ్యా. కింద కూడా స్ప్రెడ్ అవుతుంది. సో నెయ్యితో వేడివేడిగా ఉంది కదా, కరిగిపోతుంది. కరిగిపోద్ది. నేను జొన్న మినప రొట్టె అందులో అన్ని వెజిటబుల్స్ కలిసాయి, ఇంకా కర్రీ లేదు అన్న ఇది కూడా ఉంది. అది ఆ క్రిస్పీనెస్ ఏంటంటే మనం పొట్టు మినపప్పు వాడాం కదా, అది జొన్నలలో పొట్టు ఉంటుంది ఫైబర్, ఇది ఫైబర్ ఉంటుంది అందుకని ఆ క్రిస్పీనెస్ ఎక్కువ వస్తుంది. సూపర్ ఉంది. ఏమో అక్కడ తింటుంటే వెళ్ళిపోతుంది. సూపర్ సూపర్ టేస్టీగా ఉంది. మీరు చేసుకొని తిన్నారు అంటే మళ్ళీ మీరు కూడా వదిలిపెట్టరు. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకొని ఇవి రోజే మీరు కూడా ట్రై చేయండి రెసిపీని. ఎమ్మెగా ఉంది. జొన్న మినప రొట్టెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానపెట్టి రుబ్బి పెట్టుకున్న జొన్న పిండి, నానపెట్టి గ్రైండ్ చేసుకున్న పొట్టు మినప్పప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కలర్ క్యాబేజీ ముక్కలు, బఠానీలు, బీన్స్ ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, నెయ్యి, నూనె. జొన్న మినప రొట్టెలు తయారు చేసుకునే విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నానపెట్టి రుబ్బి పెట్టుకున్న జొన్న పిండి, నానపెట్టి గ్రైండ్ చేసిన పొట్టు మినప్పప్పు, కలర్ క్యాబేజీ ముక్కలు, బఠానీలు, జీలకర్ర, బీన్స్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి. ఇలా పిండిలాగా కలుపుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని దానిలో కొద్దిగా నూనె వేసి జొన్న మినప్పిండిని ఆ బాండీలో రొట్టెలాగా అద్దుకోవాలి. అక్కడక్కడ హోల్స్ పెట్టి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని దానిలో కొద్ది కొద్దిగా నూనె వేసి సిమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన జొన్న మినపరొట్టెని ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి వేడివేడిగా సర్వ్ చేయండి. అంతే, ఎంతో ఆరోగ్యమైన జొన్న మినపరొట్టె రెడీ. పద్మగారు, చాలా హెల్దీ, చాలా టేస్టీ. అంటే హెల్దీ ఐటమ్స్ ఎప్పుడు కొంచెం టేస్ట్ తక్కువ ఉంటాయి తినడానికి, బట్ ఇందులో అసలు ఏ డోకా లేదన్నమాట. అంతే హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి రెసిపీ చూపించినందుకు. వెల్కమ్ ప్రేమ. ఈరోజు అమ్మ చేతి వంటలో చూసారు కదా ఎంతో హెల్దీగా మేము తయారు చేసిన జొన్న మినప రొట్టెలు.
చాలా చాలా ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా తయారు చేసుకుని రుచి చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.